బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలు వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు. ఈ మేరకు సాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాగా తక్షణ సహాయం పునరావాస చర్యల కోసం 1,350 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు. తక్షణ సహాయ పునరావాస చర్యల కోసం ఆర్థిక సాయం చేయాలని మోడీని కేసీఆర్ కోరారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నరేష్ అందిస్తారు. నరేష్, భారీ వర్షాలు వరదల వల్ల తెలంగాణ మొత్తం పూర్తి స్థాయిలో అతలాకుతలమవుతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఆస్తి నష్టం భారీగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పంట నష్టం తీవ్రంగా ఉంది. దాదాపు ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తుంది. అదే సందర్భంగా హైదరాబాద్ లో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ వాళ్ళ ఇల్లు కూలిపోయాయి. దాంతో పాటు పూర్తిగా ఆస్తి కూడా నష్టపోయిన పరిస్థితుల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ కు అధికారులు ప్రాథమిక నివేదికలు సమర్పించారు. ఇప్పటివరకైతే మనకు అందుతున్న సమాచారం మేరకైతే తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణను చుట్టుముట్టిన వర్షాల వల్ల దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 5,000 కోట్ల పైగా నష్టం జరిగింది అని అధికారులు సీఎం కేసీఆర్ కు తమ నివేదికను అందజేశారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల వల్ల 5,000 కోట్లకు పైగా నష్టం తెలంగాణకు వాటిల్లింది. అయితే తక్షణ సహాయ పునరావాస చర్యల కోసము కేంద్రము 1,350 కోట్లు సహాయంగా అందించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం లేఖ రాశారు. అయితే భారీ వర్షాలు వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా గతంలో కూడా ఈ స్థాయిలో వర్షాలు కురవలేదు, కానీ వర్షాపాతం అధికంగా నమోదైన కారణంగా ఈ రెయినీ సీజన్ లో అంటే ఈ వర్షాకాలంలో దాదాపు 39% మించి అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల పంట నీట మునిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారాన్ని ఆశించలేదు. అయితే ఈ దఫా మాత్రం కనీవిని ఎరగని నష్టం జరిగింది. కేవలం కొద్ది గంటల్లోనే రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసిన వర్షం కారణంగా 5,000 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 50 మందికి పైగా స్థానాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం పెద్ద మనసు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు కాబట్టి తక్షణ అవసరాల కోసం కేంద్రం కొంత సహాయాన్ని ఆర్థిక సహకారాన్ని అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు తెలంగాణకు 1,300,350 కోట్లు అంటే 1,350 కోట్లను తక్షణ అవసరాల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలి అని చెప్పి సీఎం కోరుతూ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ కూడా రాశారు. అయితే ఇప్పటికీ కూడా సమీక్ష సమావేశం కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వము మరణించిన వారికి నష్టపరిహారం కానీ లేకపోతే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఎంత మేర పంట నష్టాన్ని అందిస్తామన్న వివరాలు ఇప్పటికైతే మనకు అందుబాటులో రాలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా సమీక్ష సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 2 విషయాల్లో ఇప్పటికీ ఇంకా తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. 2-3 ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచినప్పటికీ రాష్ట్ర బడ్జెట్ కొన్ని పరిధులున్నాయి. వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మరణించిన వారికి పంట నష్టపోయిన రైతాంగానికి ఎంత నష్టపరిహారం అందించాలన్న అంశం మీద మరికొద్దిసేపటి తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ నరేష్.